నేను ఇవాళ మీకు కొన్ని కంటి సమస్యల గురించి మనం సర్వసాధారణంగా చూసే కంటి సమస్యల గురించి చెప్తానండి. మనం ఫస్ట్ తీసుకుంటే గనక కంట్లో పొడిబారిపోయిన తనం అంటే డ్రై ఐస్. డ్రై ఐస్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. ఈ డ్రై ఐస్ అనేది మనం ఈ మధ్యకాలంలో చాలా కామన్గా చూస్తున్నామండి. ఇది దేనివల్ల వస్తుంది ఈ డ్రైనెస్ అనేది కంట్లో? సో మన లైఫ్ స్టైల్ వల్ల, ప్లస్ మన ఈ మొబైల్ మీద కానీ, ల్యాప్టాప్ మీద కానీ, డెస్క్టాప్ మీద కానీ ఎక్కువసేపు సమయం గడపడం వల్ల మనకి వచ్చేది డ్రై ఐస్ అండి. సో ఇది చాలా రకరకాలుగా ఉంటుంది. కంట్లో మనకి ఒంట్లో కొన్ని సమస్యల వల్ల కూడా ఈ డ్రైనెస్ అనేది వస్తుంది. ఏదన్నా మీకు ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి సమస్యలు, రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దానివల్ల కూడా డ్రైనెస్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా హైపోథైరాయిడ్ పేషెంట్స్లో కూడా మనం డ్రైనెస్ కామన్గా చూస్తూ ఉంటాము. సో ఈ ఇతర వ్యాధుల వల్ల కూడా మనకి డ్రైనెస్ కంట్లో వచ్చే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఈ మధ్యన మనం చాలా కామన్గా మనం లైఫ్ స్టైల్ వల్ల, అంటే నిద్ర లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ స్లీప్ కానీ, టైమ్లీ ఫుడ్ కానీ, మన ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుందండి ఈ డ్రైనెస్. దీని సింప్టమ్స్ జనరల్గా ఎలా ఉంటాయంటే, ఈ లక్షణాలు అనేవి కంట్లోంచి ఊరికే నీళ్లు కారడం కానీ, కళ్ళు ఇరిటేషన్ కానీ, కళ్ళు దురదపెట్టడం కానీ, కళ్ళు బాగా నలుపుతూ ఉంటారు, లేదు కొంతసేపు మీరు ఏదన్నా చదువుతూ ఉంటే కొంతసేపు అయ్యేటప్పటికి మొత్తం అంతా అలికేసినట్టు అయిపోతుంది, బ్లర్డ్గా అయిపోతుంది. సో అలాంటప్పుడు మళ్ళీ మీరు కంటి రెప్ప వాల్చి తెరిచి కానీ, లేదా కంటిని బాగా రబ్ చేసి చూసినట్టయితే మీకు మళ్ళీ అది క్లియర్ అవుతూ ఉంటుంది. సో అలా క్లియర్ అయ్యి మళ్ళీ కొంతసేపు చదివేటప్పటికి మళ్ళీ అంతా బ్లర్ అయిపోతూ ఉంటుంది. సో ఇది మనం సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు పేషెంట్స్ వచ్చి, మాకు ఇట్లా కొంతసేపు చూసేటప్పటికీ అంతా అలికేసినట్టు అయిపోతుంది, క్లారిటీ ఉండట్లేదు, ఏంటి సమస్య అని. సో ఇలాంటి సమస్యలు ఇవి చాలా ఇనీషియల్ స్టేజెస్లో లక్షణాలు అనమాట. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే చూసి అసలు ఏంటి ప్రాబ్లం అని, అది అసలు డ్రై ఐస్ వల్ల అవుతుందా కాదా అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి దీనికి ట్రీట్మెంట్ చాలా కామన్గా లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ అండి. అవి ఆర్టిఫిషియల్ టీయర్స్. అసలు టీయర్స్ అనేది ఏంటంటే, మన కంట్లో ఒక టీయర్ ఫిల్మ్ అనేది ఉంటుందండి, సన్న ఒక, ఇప్పుడు మనం టీయర్ ఫిల్మ్ లా ఒక సన్న పొరలాగా ఉంటుంది, మనకు కనబడదు, మన కంట్లో నీరు శాతం అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైనా మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ ఎక్కువసేపు చూసినట్టయితే జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఎక్కువసేపు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేసి కంటి రెప్ప వాల్చడం తగ్గిపోతుందన్నమాట ఆ కాన్సన్ట్రేషన్లో. సో అలాంటప్పుడు ఆ టీయర్ ఫిల్మ్ అనేది మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ బ్లింక్ చేసి తెరుస్తామో అప్పుడు ఆ టీయర్ ఫిల్మ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బ్లింక్ చేయడం అంటే కంటి రెప్ప వాల్చడం అది తగ్గిపోతుందో, ఆ టీయర్ ఫిల్మ్ బ్రేకప్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ, కన్ను ఎర్రబడ్డం కానీ, కన్ను గుచ్చుకున్నట్టు అవ్వడం కానీ, కంట్లోంచి నీళ్లు కారడం కానీ ఇవన్నీ. సో ఇది మనం ఎక్కువగా ఎప్పుడు చేస్తూ ఉంటామంటే, మొబైల్ ఎక్కువసేపు చూసినా, లేదు మీరు వర్క్ చేసినప్పుడు కానీ, కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా టీయర్ ఫిల్మ్ బ్రేకప్ అయిపోయి ఈ డ్రైనెస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అని కాకుండా నేను చెప్పినట్టు ఇతర జబ్బుల వల్ల కూడా మనకి ఎలా అంటే, రుమటలాజికల్ ప్రాబ్లమ్స్, ఏమన్నా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఎస్ఎల్ఈ కానివ్వండి, ఇలా రకరకాల రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి డ్రైనెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడ్స్లో కానీ వాళ్ళలో కూడా డ్రైనెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యలో డ్రైనెస్ అనేది చిన్నపిల్లల్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, చాలామంది పిల్లలు వచ్చి సరిగ్గా కనబడట్లేదు, బోర్డు మీద సరిగ్గా కనబడట్లేదు అంటారు. సో అలాంటప్పుడు మనము చూసుకుని అసలు దేనివల్ల వీళ్ళకి ఇది బ్లర్డ్ విజన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏమైనా డ్రైనెస్ వల్ల కూడా. సో ఎంతసేపు మీ పిల్లలు మొబైల్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు, లేదు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ స్క్రీన్ మీద కానీ ఎంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు అనేది మానిటరింగ్ చాలా అవసరం అండి. యాజ్ అ పేరెంట్ మీరు మానిటర్ చేసి ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారో ఆ టైంని కట్ డౌన్ చేయగలిగితే వాళ్ళ కళ్ళు కూడా హెల్దీగా ఉంటాయి. సో మీరు ఒక కంటి డాక్టర్ దగ్గర చూసినప్పుడు వాళ్ళు వెంటనే గ్లాసెస్ ఇవ్వకుండా ఇదేమైనా డ్రైనెస్ వల్ల అనుకుంటే, ఫస్ట్ మనం ఆర్టిఫిషియల్ టీయర్స్, అంటే ఆర్టిఫిషియల్ టీయర్ డ్రాప్స్, అంటే ఈ లూబ్రికెన్స్ లాంటివి వాడి మళ్ళీ ఒకసారి మనము రిఫ్రాక్షన్, ఏదైతే ఆ పవర్ ఎంత పవర్ ఉందని చెకప్ చేస్తామో అది చేసుకుంటే కనుక మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ పవర్ వస్తుందండి. టూ వెరర్స్ అనేవి మనకి రకరకాలుగా ఉంటాయి. మనకి ఈ మధ్యన ఎక్కువ మందికి చిన్నపిల్లల్లో మనం చూస్తున్నాం, చిన్నప్పటి నుంచే వాళ్ళు అద్దాలు పెట్టుకోవడము, గ్లాసెస్ రావడము అవుతోంది.
సో దీనికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే అండి, కొంతమందికి పుట్టుకతోనే కొంచెం ఎనటామికల్గా కొంచెం కంజెనిటల్ డిఫెక్ట్స్తో పుట్టినప్పుడు వాళ్ళకి కొంచెం పవర్ వచ్చే అవకాశం ఉంటుంది. పవర్ ఐ మీన్ గ్లాసెస్ పవర్. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ నుంచే మనకి ఎంత పవర్ ఉందనేది మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే కనుక జనరల్గా పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ వాళ్ళు చూస్తారండి. చూసి ఎంత పవర్ ఉందో అది కంప్లీట్గా చెకప్ చేసి దేనికి ఎంత పవర్ ఎంత బ్యాలెన్స్ చేయాలంతా చూసి మీకు పవర్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమందిలో పుట్టుకతో బాగానే ఉన్నా మెల్లగా వాళ్ళకి ఒక 5-6 ఇయర్స్ అట్లా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మనకి ఈ మధ్యకాలంలో మొబైల్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నాం, అవి పిల్లలకు కూడా చాలా ఫ్రీగా ఇస్తున్నాం అన్నమాట. వాళ్ళు ఏదైనా వాళ్ళకి డిస్ట్రాక్షన్లా ఉంటుంది లేదా మన పని ఇది అవ్వాలని చెప్పి ఇస్తూ ఉంటాము. సో అలా ఇచ్చేటప్పటికి వాళ్ళు చాలా అవర్స్ అండ్ అవర్స్ ఆ మొబైల్ మీద స్పెండ్ చేసేటప్పటికి వాళ్ళ కళ్ళు దెబ్బతింటున్నాయండి. ఆ డ్రైనెస్ వల్ల మెల్లగా అది రిఫ్రాక్టివ్ ఎర్రర్లో కూడా దించుతోంది. అలాంటప్పుడు వాళ్ళకి పవర్ అనేది కరెక్ట్ చేయడం చాలా అవసరం. జనరల్గా బిలో 8 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి పవర్ ఏదన్నా వచ్చినా ఇమీడియట్గా ఇస్తే కనుక స్పెక్స్ వాళ్ళ చూపును కూడా ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. లేకపోతే అది మెల్లమెల్లగా ఆ కంట్లో చూపు తగ్గిపోయి దానివల్ల లేజీ ఐలోకి వెళ్ళిపోవడం, లేజీ ఐ అంటే ఆమ్లయోపియా, అంటే ఒక కన్ను బాగానే కనిపిస్తుంది కానీ ఇంకో కంట్లో హెల్దీ ఐలో ఉన్నంత చూపు ఉండకపోవడం అనమాట, అది లేజీ ఐ అయిపోతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు తెలియకుండా ఒక ఐనే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, ఇంకో ఐ నాన్ డామినెంట్ ఐ అయిపోతుంది, అంటే అది లేజీ ఐ అంటాము. సో అలా అయ్యేటప్పటికీ అదర్ ఐ విజన్ హెల్దీ ఐకి ఉన్నంత షార్ప్నెస్ క్లారిటీ ఉండదన్నమాట. సో అలాంటి సమస్యలు ఏమన్నా వస్తున్నా కనుక మీరు దాన్ని చూసుకుని పేరెంట్స్ నోటీస్ చేసి మీరు 6 మంత్స్కి కానీ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కానీ మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టయితే మీ పిల్లల్ని చూపు అసలు ఎలా ఉంది, రెండు కళ్ళల్లో ఎలా ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుని ఫస్ట్లోనే డిటెక్ట్ చేసి దానికి ఏమైనా గ్లాసెస్ అవసరమైతే గ్లాసెస్ ఇస్తే కనుక మనకి చూపు రెండు కళ్ళల్లో బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది, ప్లస్ రెండు కళ్ళల్లో షార్ప్గా క్లారిటీతో వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 8 ఇయర్స్ రెటినల్ సెన్సిటివిటీ అనేది మ్యాక్సిమం ఉంటుందండి. సో అది రెటినల్ డెవలప్మెంట్ కూడా అప్ టిల్ 6-7 ఇయర్స్ వరకు అవుతూ ఉంటుంది. సో ఏదన్నా డిఫెక్ట్ వస్తే ఈ డెవలప్ అయ్యే టైంలో మనం కరెక్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఆ చూపు ఆ కొంచెం తేడా కూడా రాకుండా మనం దాన్ని ప్రిజర్వ్ చేయగలుగుతాం చూపుని. లేదు మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక దానికి ట్రీట్మెంట్ జనరల్గా అమ్లయోపియాకి మేము ప్యాచింగ్ అని చేస్తూ ఉంటాము. ఇలాంటి ట్రీట్మెంట్ ఏదైనా ఇవ్వాలన్నా అది బాగా పనిచేయాలన్నా ఆ ట్రీట్మెంట్ జనరల్గా ఫస్ట్ ఎయిట్ ఇయర్స్లో అయితే దానికి మ్యాక్సిమం రెస్పాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఈ మధ్యన మనం అరౌండ్ 11-12 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము, కానీ దానికి ఎంత రెస్పాన్స్ ఉందనేది ఆ ట్రీట్మెంట్కి మనం చూసుకోవాలండి. వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్ విజిట్స్లో మేము చూసుకుంటూ అది చెప్పడం జరుగుతుంది, పేరెంట్స్ని కౌన్సిల్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ పిల్లల్ని ఒక పెడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర కానీ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర కానీ రెగ్యులర్గా చూపించడమే కాక మీరు నోటీస్ చేస్తూ వాళ్ళకి టైమ్లీ విజిట్స్ అంటే ఫాలోఅప్ విజిట్స్ మీ డాక్టర్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు తీసుకెళ్ళి చూపించి వాళ్ళ చూపు అసలు ఎలా ఉంది, దానికి ఏమైనా కరెక్టివ్ మెజర్స్ అవసరమా లేదా అని చూసుకుని దాని మీ డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవుతే వాళ్ళ చూపును ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ లేదా హెల్దీ బుక్ రీడింగ్ హ్యాబిట్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి మొబైల్ మీద ఇండోర్ యాక్టివిటీస్ మీద కొంచెం డిపెండెన్సీ తగ్గుతుంది. సో యాజ్ ఎ పేరెంట్ మీరు ఆ ప్రోయాక్టివ్గా ఉండి మీరు మీ పిల్లల్ని అలా ట్రైన్ చేసుకుని వాళ్ళ కళ్ళకు కూడా హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో అట్లీస్ట్ వాళ్ళ చూపుని మనం చిన్నప్పుడే వాళ్ళు గ్లాసెస్ మీద డిపెండ్ కాకుండా అట్లీస్ట్ హెల్దీ ఐస్తో వాళ్ళు ఇదవుతారండి. జనరల్గా కొంతమందికి పిల్లల్లో మనం జనరల్గా బాయ్స్ ఈ ఏజ్ గ్రూప్లో 5-15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు మోర్ ఎలర్జీ ప్రోన్ కూడా ఉంటారనమాట. జనరల్గా వాళ్ళకి ఎలర్జీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా దానివల్ల కూడా మీకు పవర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీరు చూపిస్తే కనుక ఆ ఎలర్జీకి ట్రీట్మెంట్ చేస్తూ పవర్ ఎంత కావాలో ఎంత అవసరమో అంత మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినట్టు మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఈ ఎలర్జీస్ అనేవి జనరల్గా బాయ్స్ అబోవ్ 15 ఇయర్స్ మెల్లమెల్లగా వాళ్ళకి ఆ ఎలర్జీ టెండెన్సీ తగ్గిపోతూ ఉంటుందండి. సో బట్ ఇనీషియల్లీ ఈ 5-15 ఇయర్ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా పవర్ మనకు చిన్నప్పుడు వస్తున్నట్టయితే అది మీరు నెగ్లెక్ట్ చేయకుండా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని రిపీటెడ్ రిఫ్రాక్షన్ చేయించుకుని అసలు ఎట్లా ఉంది, పవర్ పెరిగిందా, అట్లానే ఉందా, స్టేబుల్గా ఉందా అని తెలుసుకోవడం చాలా అవసరము.
ఎందుకంటే జనరల్గా మనకి 5 to 6 ఇయర్స్ ఆర్ ఈ ఏజ్ పీరియడ్లో వచ్చే స్పెక్స్కి జనరల్గా పవర్కి జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో జనరల్గా వీళ్ళకి పవర్ స్టెబిలైజ్ కావడానికి అరౌండ్ 20-21 ఇయర్స్ పడుతుంది. సో ఆఫ్టర్ దట్ మెల్లగా 21-22 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి మీ పిల్లలు అది పవర్ స్టేబుల్ అవుతుంది. సో అంతవరకు మీరు జాగ్రత్తగా ఎంత పవర్ జంప్ అవుతుంది, దానికి మళ్ళీ స్పెక్స్ మార్చాల్సిన అవసరం ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం అండి.